అందరికీ నమస్కారం మనందరికీ ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని చెప్పగా ప్రతిరోజు వండుకునే అలవాటుగా వస్తూ ఉంటుంది ఈ ఆకుకూరలతో మనం వెజిటబుల్స్ని కంపేర్ చేసినప్పుడు వెజిటబుల్స్లో లాభం పావలా వంతుంటే ఆకుకూరల్లో మొప్పావలా వంతు ఉంటుంది వెజిటబుల్స్ రేట్ ఎక్కువ ఆకుకూరలు రేటు తక్కువ ఆకుకూరలు తీసుకుంటే లవణాలు బాగా ఎక్కువ ఉంటాయి ఐరన్ కానీ కాల్షియం కానీ ఇట్లాంటివన్నీ కూడా జింక్ కానీ మామూలుగా కాపర్ కానీ ఇట్లాంటి అన్ని రకాల లవణాలు బాగా ఉంటాయి ఆకుకూరలు తీసుకుంటే ముఖ్యంగా బ్లడ్ బాగా తయారవుతుంది అంచేత శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు అంచేత వెజిటబుల్స్ మీరు తినేదానికంటే కూడా ఆకుకూరలు ఎక్కువగా తినండి అని కూడా నేను చెప్తూ ఉంటాను ఇట్లా ఇన్ని లాభాలు ఉన్నాయనేసరికి మీరు అందరూ కంపల్సరీ ప్రతిరోజు ఆకుకూర వండి తింటూ ఉంటారు ఈ ఆకుకూర తిన్నప్పుడు మీకు మోషన్ ఆకుపచ్చగా వస్తూ ఉంటుంది కొంతమందికి ఇక్కడ డౌట్ ఏంటంటే ఇటు ఆకుకూర తిన్నప్పుడల్లా మోషన్ ఆకుపచ్చగా వస్తున్నది కాబట్టి అది ఆకుపచ్చగా మోషన్ వస్తే అరగనట్లా అట్లా రావటం మంచిది కాదు ఆకుపచ్చగా రాకుండా ఉంటే మోషన్ అరిగిన మోషన్ అట్లా వస్తే నార్మల్గా అప్పుడు అరిగినట్టు ఆకుపచ్చగా రాకుండా అంటే ఆకుపచ్చగా వస్తే ఆ అరిగినట్టు కాదు అని ఇట్లాంటి అపోహల్లో ఉంటుంటారు చాలామంది మరి ఇది కరెక్టా కాదా ఇప్పుడు నేచర్లో కూడా ఏ ప్రాణం తీసుకున్నా ఇప్పుడు ఆకుపచ్చగా ఉన్న ఆహార పదార్థాలు గడ్డి ఆకులు ఇట్లాంటి వాటిని తినే జీవరాశలు ఈ భూమి మీద ఎక్కువ ఉన్నాయి అవన్నీ విసర్జించే మలము చూడండి ఎలా ఉంటుంది సహజంగా గేదెలు కానీ ఆవులు కానీ ఇవన్నీ పేడ వేసినప్పుడు ఆకుపచ్చగానే ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే ఆ పదార్థమే ఆకుపచ్చది కదా అది అరిగిన తర్వాత రసముగా మారుతుంది పొట్ట ప్రేగుల్లో ఆ రస సారాన్ని మన ప్రేగులు పీల్చేసుకుంటాయి మరి సారం పోగా అందులో ఉండే పదార్థం అంతా మిగిలింది ఏదైతే రసంగా మారకుండా మిగిలిపోయిందో దాన్ని పిప్పంటున్నాం మరి ఆకుకూర రసం గ్రైండ్ చేసి మీరు రసం తీసేసుకున్నారు వడకట్టి మిగిలిన పిప్పి ఎట్లా ఉంటుందండి ఆకుపచ్చగా ఉంటుంది మనం గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసాక గొడ్డలో పిప్పి తీసుకుంటే ఆకుపచ్చగా ఎట్లా ఉంటుందో మనం తీసుకున్న ఆహార పదార్థాలు బయట మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు పొట్టా ప్రేగుల్లో అరుగుతున్నాయి మనం గొడ్డ పెట్టి వడకట్టి రసం తీసుకున్నట్టుగా మన ప్రేగులు ఫిల్టర్ లాగా పనికొస్తాయి ప్రేగులు ఫిల్టర్ చేసి ఆ రస సారాన్ని లోపలికి తీసేసుకుని రక్తంలో పంపిస్తాయి తిన్నది ఒంటికి పట్టింది గుడ్డలో ఫిల్టర్ చేసి రసం తీసుకోక పైన గుడ్డలో పిప్పి మిగిలిందే ఆ పిప్పి మన ప్రేగుల్లో మిగులుతుంది అప్పుడు ఆ గుడ్డలో పిప్పి ఆకుపచ్చగానే ఉంటుంది కదా జ్యూస్ గ్రైండ్ చేసి వడకట్టిన తర్వాత సేమ్ మన ప్రేగుల్లో పిప్పి కూడా ఆకుపచ్చగా ఉంటుంది ఈ పిప్పి మన ప్రేగులు ఏం చేస్తాయి రక్తం లోపలికి వెళ్ళలేకపోయింది కాబట్టి పిప్పి వెళ్ళటానికి ఛాన్స్ ఉండదు ప్రేగులు ఉండే సన్నట రంధ్రాలు గుండా నీళ్ళలాగా తయారైన రసమే వెళుతుంది పిప్పి పదార్థాలు పలుకుల్ని రక్తం లోపలికి పంపదు ప్రేగులు ఆపేస్తాయి ఈ పిప్పి ప్రేగులు లాగిపోతే మళ్ళా పైనుంచి ఆహార పదార్థాలు జరగడానికి ఖాళీ ఉండాలి కదా అంచేత ఈ పిప్పి లాంటి పదార్థాన్ని ఈ చిన్న ప్రేగులు మలం ప్రేగులు ఎండుతాయి మలం ప్రేగులకు వెళ్ళినప్పుడు ఆకుపచ్చగా వెళ్ళింది అంచేత మల విసర్జన రూపంలో ఆకుపచ్చగా మలం అది రొద్దు తింటే సాయంకాలం వెళ్ళినా సాయంకాలం తింటే రేపు రొద్దున మనం మల విసర్జన చేసినప్పుడు మాత్రం అది ఆకుపచ్చగా వస్తుంది అనమాట ఇట్లా ఆకుపచ్చగా మల విసర్జన అందులో కొంచెం మొక్కల మొక్కలుగా కొంచెం అరిగి అరిగినట్టుగా అట్లా వచ్చినాయి అనుకోండి అది కూడా కామన్ అయ్యి మనం నమిలినప్పుడు సరిగా నమలనప్పుడు అంటే తినేటప్పుడు సరిగ్గా నమలనప్పుడు అవన్నీ అరక్కుండానే మొక్కల మొక్కలుగా ఉంటాయి ప్రేగులు అంతకంటే జీర్ణం చేయలేవు కాబట్టి అలాంటివి రావటం అనేది కామన్గా ఉంటాయి ఇంకొంచెం బాగా ఆకులాకులుగా మనకు మోసంలో కనపడకూడదంటే ఇంకొంచెం బాగా నమలండి జీర్ణక్రియ బాగా జరిగితే ఇంకొంచెం మొక్కలు రావటం కూడా ఆకుల మొక్కలే తగ్గుతాయి కానీ ఆకుపచ్చగా రావటం అనేది ఆరోగ్య లక్షణమే ఎవరికి ఆకుపచ్చగా కూడా మోషన్ రాకుండా ఉంటుందంటే ఇప్పుడు ఈరోజు ఆకుకూర తిన్నారండి రేపు రొద్దున మీరు బ్రేక్ఫాస్ట్ మొదలెట్టే లోపు కనుక ఈరోజు తిన్న ఆహారం ద్వారా మలాన్ని మీరు పూర్తిగా ఖాళీ చేస్తే ఆకుపచ్చగానే మోషన్ వస్తుంది రేపు సాయంకాలం వెళ్ళారనుకోండి కొంచెం ప్రేగుల్లో నిలవ ఉండేసరికి మలం కొద్దిగా డ్రై అయ్యి కొంచెం హార్డ్గా అయినప్పుడు కొంచెం రంగు మారుతున్నా హీట్కి ఇక ఎల్లుండి వచ్చింది అనుకోండి మోషణ ఈరోజు తిన్న ఆకుకూరదాన మలం కొంతమంది రేపు వెళ్ళరు మలబద్ధకం వల్ల ఎల్లుండి వెళతారు ఎల్లుండి వెళ్ళినప్పుడు ఆకుపచ్చ రంగు కొంచెం తగ్గుతుంది ఇంకా ఎందుకంటే ప్రేగుల్లో సుమారుగా నలభై గంటలపై ఉంది కదా ఆ హీట్కి కలర్ మాడినప్పుడు అట్లా కలర్ ఎట్లా తగ్గుతుందో అలా మారుతుందనమాట రెండు మూడు రోజులు ఉంచాక వెళ్తారు కొంతమంది వాళ్ళకి రెండు రోజులకి ఒకసారి వెళ్ళటం మూడు ఒకసారి అలవాటు కొంతమందికి వెళతారు కానీ క్యూలో చాలా మలం ఉండేసరికి ఆకుకూర మలం మలద్దవారి దగ్గర చేరటానికి రెండు మూడు రోజులు పడుతుంది రోజు కొంచెం కొంచెం వెళతారు వాళ్ళు ఇలాంటి వారికి కూడా మూడు నాలుగు రోజులు నిలవ ఉండేసరికి అప్పుడు పైన మలభాగం అంతా కూడా హార్డ్గా అయిపోయి మాడినట్టుగా నల్లగా అయిపోయి నలుపు వర్ణం వస్తుంది ఆకుపచ్చ వర్ణం నుంచి మాడినప్పుడు నలుపు వర్ణంగా అయిపోతుంది అన్నమాట అలా వస్తుంది ఆకుపచ్చ రంగు ఫ్రెష్గా ఈరోజు తిన్నది రేపు రొద్దులో పెళ్ళిన వారికి ఫ్రెష్గా అట్లా అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేస్తారంటే రెండు మూడు రోజులు నిల్వ ఉండి వెళ్ళినప్పుడు అట్ట నలుపు ఆకుపచ్చగా రావట్లేదు గట్రా అప్పుడు బాగా అరిగినట్టు ఇట్లా ఎప్పుడన్నా తేడాగా ఉండే డైజెషన్ అవ్వక ఈరోజు తిన్నది రేపు రొద్దుని వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ఆకుపచ్చగా కనపడేసరికి ఇక్కడ అరగనట్టుగా ఇలా ఊహించుకుంటారు కానీ ఇలా వెళ్ళటం రోజు తిన్నది రేపు ఆకుపచ్చగా మలం కనపడటం అనేది ఆరోగ్య లక్షణం అది రెండు మూడు రోజులు నాలుగు రోజులు నిల్వ ఉన్నాక ఆకుపచ్చగా కనపడకుండా అది మాడిపోయినట్టు అట్ట వచ్చిందంటే నలుపు వర్ణంలో అది మంచి లక్షణం కాదనమాట అంచేత రోజు మోషన్ అనేది ఆకుపచ్చగా వెళ్ళటం అనేది మనం ఆకుకూరలు తినేటప్పుడు కామన్గా మీరు గ్రహించాలి ఇదేం దోషం కాదు అనారోగ్యం కాదు మీరు మధ్యాహ్నం తిన్నది సాయంకాలం మోషన్లో కానీ రేపు ఉదయం మొదటి మోషన్లో కానీ వస్తుంది సాయంకాలం తిన్న డిన్నర్లో ఫ్రూట్స్ కానీ ఇట్లాంటి ఆహారాలు కానీ రేపు ఉదయం రెండో మోషన్లో బయటకు వస్తాయి అనమాట చేత అట్లా వచ్చినప్పుడు ఈ రకమైన రంగు కనపడటం ఆ పదార్థం యొక్క రంగు కాబట్టి మలం కూడా ఆ రంగులో ఉంటుంది ఇది కామన్ లక్షణంగా మీరు గ్రహించి ఇదొక అనారోగ్య లక్షణంగానో ఆరోగ్యదల జరగనట్టుగానో భావించకూడదని కోరుకుంటూ నమస్కారం